జర అందరూ గట్టిగా నవ్వుకోండి, ఎందుకంటే జోక్ ఆఫ్ 2021 ఇది, సిగ్గుమాలిన పని ఇది. ఒక ప్రెస్ ఇన్విటేషన్, మధ్యాహ్నం 2:30 కేసీఆర్కి పాలాభిషేకం అంట. ఎందుకు పాలాభిషేకం అంటే, ఈరోజు మధ్యాహ్నం 2:30 ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి హాజరై కవర్ చేయగలరు. కొంచెమన్నా ఉండాలా? కొంచెమన్నా ఏమన్నా ఉండాలి? అసలు కనీసం నవ్వుకోవాలన్నా? దేంతో నవ్వుకోవాలి? కేసీఆర్కి పాలాభిషేకం అట. రైతులు గత సంవత్సర కాలంగా తిండి తిప్పలు మానేసి ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేస్తే వ్యవసాయ చట్టాలకి విముక్తి లభించింది. ఇది మా వ్యతిరేక చట్టాలు. ఇవన్నీ రైతులని నాశనం చేసే చట్టాలని రైతులు సంవత్సర కాలంగా పోరాటం చేస్తే విముక్తి లభించింది. కేసీఆర్ నిన్న ధర్నా చేయంగానే 4 ముక్కలే అది ఇదని మాట్లాడంగానే వ్యవసాయ చట్టాలు 3 రద్దు చేసిందట. అది కేసీఆర్ మాట్లాడిన దానివల్లే అయిందట. కేసీఆర్కి పాలాభిషేకాలట. కొంచెమన్నా ఇంత దుర్మార్గమా? అంటే ప్రాపగండా చేసుకోవడంలో, ప్రతిదాన్ని రాజకీయం చేయడంలో మిమ్మల్ని మీకు మించిన వాళ్ళు ఎవరు? రైతులు ఎవరన్నా నమ్ముతారా మీ ముచ్చట? నవ్వుకుంటున్నారు రైతులు మీరు చేస్తున్న ఈ పనికి మాలిన పనుల వల్ల. ఇప్పుడు అక్కడ మోదీ తల వంచిండు. మోదీ, ఎస్ రైతుల కోసం నేనున్నా, మీ ఈ వ్యవసాయ చట్టాలు మీకు ఇబ్బంది అనిపిస్తే నేను రద్దు చేస్తున్నా, దయచేసి భారత రైతాంగం నన్ను క్షమించండి అన్నాడు. మరి ఇక్కడున్న అన్నదాతలు అనుభవిస్తున్న కష్టాన్ని, ఇబ్బందులని మీకు కళ్ళు కనబడతలేవా? వాళ్ళ ఇబ్బందులు కనబడతలేవా? నెల 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సోయలేదా? వానాకాలం పంటను మేము కొంటాం, 40 లక్షల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని నిన్న కూడా కేంద్రం ప్రకటించింది కదా. మీరు మేము కలిసి కూర్చొని మాట్లాడి ఒప్పందం చేసుకున్నామని కేంద్రం చెబుతోంది కదా. నీ ధర్నా తర్వాతే కేంద్రం స్టేట్మెంట్ ఇచ్చింది కదా. యాసంగి పంట గొడవ తర్వాత వానాకాలం పంటను ఎందుకు నువ్వు కొనుగోలు చేస్తలేవు? వాళ్ళు చెప్పిన ధాన్యం తడిసిపోయి మొలకెత్తి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. దాన్ని పట్టించుకో. కేసీఆర్కి పాలాభిషేకం అట. తలకాయ ఉండి మతిలి మతి ఉండే చేస్తున్న పనులా ఇవన్నీ? నువ్వు నిన్న ధర్నా చేయడం వల్ల రైతు చట్టాలు నువ్వు వెనక్కి తీసుకోవాలని నువ్వు డిమాండ్ చేస్తానా? ఈ వ్యవసాయ చట్టాలకి కేసీఆర్ కూడా మద్దతు తెలిపిండు. ఏం పోరాటం చేసినావు కేసీఆర్ వ్యవసాయ చట్టాల మీద? ఒక్క పోరాటం చెప్పు నువ్వు. ఒక్క పోరాటం? కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ రైతు వ్యవసాయ చట్టాల మీద తీర్మానం పెడదామంటే వెనక్కి పోయినావు. వాస్తవం కాదా ఇది? భారత్ బంద్లో పాల్గొంటానని చెప్పి వెనక్కి పోయినావు. వాస్తవం కాదా ఇది? 10-15 రోజులు ఢిల్లీలో ఉన్నావు, చలికి వణుకుతూ ప్రాణత్యాగాలు చేస్తున్న రైతుల్ని ఢిల్లీలో ఉండి వెళ్ళి పరామర్శించినవా? ఇప్పుడు నువ్వేదో వెలగబెట్టినా అని పాలాభిషేకాలట. ఈ పాలాభిషేకాల వల్ల ప్రాణత్యాగం చేసిన రైతులని, ఉత్తరాదిన పోరాటాలు చేసిన రైతులని అవమానించినట్టే. ఈడ ఎలగబెడతలేవు కానీ నువ్వు అట ఢిల్లీలో కేసీఆర్ని, ఢిల్లీని మోడీని వణికించిన, కేంద్రాన్ని వణికించిన అని పాలాభిషేకాలట. తిరగబడాలి రైతులందరూ. చూస్తూనే ఉండండి తొలివెలుగు.